పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన దేవ, శాశ్వతమైన గొప్ప త్యాగసహితమైన ప్రేమతో నీ సృష్టి అయిన మానవుణ్ణి, మానవులందరినీ ప్రేమించుచున్న ప్రేమస్వరూపి, మీ పాదాలకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. మీ ప్రేమను ప్రత్యక్షపరచడానికి, రుజువుపరచడానికి మానవుడిగా ఒక్క పర్యాయం ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారిగా వచ్చినందుకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. పాప దుర్గంధపు ఇష్టమైన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు పాపుల మధ్య మరి నీవు కూడా పరిశుద్ధులుగా జీవించినందుకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. 33.5 సంవత్సరాల జీవితంలో జన్మ కర్మల పాపం లేనివాడిని నీవు రుజువుపరుచుకున్నావు, అందును బట్టి వందనాలు, స్తుతి స్తోత్రాలు. లోక పాపమును మోసుకొని పో, దేవుని గొర్రెపిల్లగా మానవాడికి పరిచయం గావించబడ్డావు, అందును బట్టి వందనాలు, స్తుతి స్తోత్రాలు. మరి చివరకు మానవులందరి పాప పరిహారార్థం ఆదామీయ సంతానంలో ప్రతి ఒక్కరి యొక్క పాప ప్రాయశ్చిత్తార్థం కలువరి సిలువలో 9:00 నుంచి 3:00 వరకు నింద అవమానం అపహాస్యం పొందుటకు, గాయములు పొందుటకు, రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టుటకు మిమ్మల్ని మీరు స్వచ్ఛందంగా సిలువ శిక్షకు మరి మిమ్మల్ని మీరు ఎంతో తగ్గించుకుని అప్పగించుకున్నందుకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. నాకు మాకు బదులుగా సిలువలో మీరే వ్రేలాడినందుకు, మీ ప్రేమ ఎంత గొప్పదో రుజువుపరిచినందుకు వందనాలు. మీరు పెట్టిన ప్రాణములు పెట్టి వందనాలు. భూస్థాపన పునరుద్ధానములను బట్టి వందనాలు. సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని ఆజ్ఞాపించారు, మీకు మేము వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ఈ సందర్భంలో కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఓ భాగాన్ని మేము చదువుకొని అయ్యుంటూ ఉండగా, అయ్యా మరి మేము క్లుప్తంగా ధ్యానించుకొని అయ్యుంటూ ఉండగా మీ కృపా సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. మీ స్వరమును నాకును మాకును వినిపింపచేయవాలని వేడుకుంటున్నాం. వినేవారిలో రక్షణ అనుభవం లేని వారు ఉన్నారు గనక వారిని మరి మీరు ఆకర్షించుకుని మీ ఆత్మకార్యం ద్వారా వారిని పశ్చాత్తాప విశ్వాసాల్లోకి నడిపించి రక్షణతో ఆశీర్వదించవాలని కోరుతూ, రక్షించబడిన వారందరినీ కూడా ఉజ్జీవింపజేయవాలని కోరుతూ మరి మీ హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మీ నామాన్ని స్తుతించుకుంటూ ఈ హోలీ టీవీ ద్వారా జరిగే సేవను కూడా దీవెనకరంగా ఉంచవాలని కోరుతూ ప్రార్థన ప్రభురక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. రోమాపత్రిక 8వ అధ్యాయం 14 వచనాలు అర్థాన్ని భావాన్ని గ్రహిస్తూ మనం చదువుకుందాం. బైబిల్స్ కలిగిన వారంతా కూడా మరి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ కలిగి ఉండాలి, మరి బైబిల్ తెరచి చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం కలిసి చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయేనో దాన్ని దేవుడు చేసేను. శరీరము ననుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవల్లని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసార్లు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసార్లు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానము అయ్యున్నది. 7వ వచనం ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమయ్యున్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మస్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. 12వ వచనం కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారు ఇందరు కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడలు జీవించదురు. 14వ వచనం దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఇందరు. 1వ వచనంలో మనం చదువుకున్నాం,
క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. వాక్యం తేడా చాలా తేటగా ఉన్నది. క్రీస్తు యేసునందున్న వారికి శిక్షావిధి లేదు, వారు ఆశీర్వదింపబడిన వారిగా ఉంటూ ఉన్నారు. క్రీస్తు యేసుకు వెలుపుట వారు దేవుని ఉగ్రత కింద శిక్షావిధి కిందే ఉన్నారు. వాక్యం స్పష్టంగా ఉంది, క్రైస్తవ్యములో ఉండుట కాదు, క్రీస్తునందు నీవు నేను ఉన్నావా. క్రీస్తు యేసునందు గనక ఉంటే శిక్షావిధి నుంచి తప్పించబడ్డాం, రాబోయే ఉగ్రత నుంచి కాపాడబడ్డాం, ఆశీర్వదించబడ్డాం. అదే రక్షణ ఆశీర్వాదం. ఒకవేళ క్రీస్తు యేసుకు బయటే కనుక ఉంటే వ్యక్తి విశ్వాసాలు కలిగి ఉండవచ్చు, భూ సంబంధంగా, శరీర సంబంధంగా, లోక సంబంధంగా ప్రార్థనలకు జవాబులు పొందుకుంటూ మరి లోక సంబంధమైన వాటిని అనేకం కలిగి ఉండవచ్చు. ప్రభన్నాడు, ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని బాగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? కనుక క్రీస్తు యేసునందున్నావా, క్రీస్తు యేసుకు వెలపటనున్నావా, ఇది ప్రశ్న. శిక్షావిధి కింద, దేవుని ఉగ్రత కిందే మిగిలిపోయావా, లేక మనం ఆశీర్వదించబడ్డావా, దేవునితో ఉన్నావా, ఇది ప్రశ్న. కనుక ఎవడైనా క్రీస్తునందున్నాడలో వాడు నూతన సృష్టి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకుంటాం, అయ్యా నేను క్రీస్తునందే ఉన్నాను, మీకెందుకు ఆ సందేహం? మంచిదే, ప్రభుకి స్తోత్రం. అయితే కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడలో వాడు నూతన సృష్టి, క్రొత్త హృదయం, క్రొత్త మనసు, క్రొత్త జీవితం, క్రొత్త అలవాట్లు, క్రొత్త ప్రవర్తన, క్రొత్త నడవడిక, క్రొత్త స్వభావం. వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్త వాయను. ఈ విధంగా పాత జీవితం, క్రొత్త జీవితం. సీమోన్ని పేతురుగా మార్చేశాడు, సౌలును పౌలుగా మార్చేశాడు, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చేశాడు. ఈ విధంగా మరి క్రీస్తు యేసునందు నీవు నేను ఉన్నామన్నదానికి రుజువు మార్పు. యేసుప్రభు తేటగా చెప్పాడు, ఆ మార్పు అనేది లేకుండా ఏ మనుషుడు కూడా పరలోక రాజ్యంలోకి ప్రవేశించడు. మరి నీవు నేను మార్పునుందేమా? మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం, మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మార్పునుంది, కనుక మార్పునుందేవా? మరి జీవితంలో మార్పు అనేది ఉన్నదా? క్రొత్త సృష్టిగా చేయబట్టం చాలా ప్రాముఖ్యమైన విషయం. గల్తీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో కూడా చదువుకుంటాం, గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం, క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు. ఇక్కడ క్రొత్త సృష్టి పొందుట, క్రొత్త సృష్టిగా ఒక మనుష్యుణ్ణి ఎవరు చేయగలరు? క్రొత్త హృదయాన్ని, క్రొత్త స్వభావాన్ని, క్రొత్త మనసుని, క్రొత్త జీవితాన్ని ఎవరు ఇవ్వగలరు? దేవుడు మాత్రమే ఇవ్వగలడు, యేసుప్రభు మాత్రమే ఇవ్వగలడు. మరి సున్నతి సంస్కారం పాత నిబంధనకు చెందింది, సున్నతి నిబంధన, మరి నూతన నిబంధనలో పని బాప్తిజంతో పోల్చుకుందాం. బాప్తిజం ఎవరిస్తారు? దైవ సేవకులు లేకపోతే పాస్టర్ గారు బాప్తిజం ఇస్తాడు. పాస్టర్ గారు బాప్తిజం ఇవ్వగలడు, కానీ ఆ బాప్తిజం తీసుకోవడానికి వచ్చిన మనిషిని క్రొత్త సృష్టిగా చేయజాలడు. ఆ వచ్చిన మనిషిని, ఒక మనిషిని యొక్క బ్రతుకుని ఈ పాస్టర్ గారు ఏమీ మార్చలేడు. అది కేవలం దేవునికి, యేసు ప్రభుకే సాధ్యం. అందువల్లే క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవటం ఎందేమీ లేదు అని మనం అక్కడ చదువుకున్నాం. ఎవడైనా క్రీస్తునందున్నాడో వాడు నూతన సృష్టి. అలాగే క్రీస్తు యేసునందున్న వారికి శిక్షావిధి లేదు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ వచనంలో కూడా మనం చదువుకుందాం, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించారు. క్రీస్తునందు
ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించు. ఇక ఆశీర్వాదాలు రెండు రకాలు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు. ఎర్త్లీ బ్లెస్సింగ్స్, హెవెన్లీ బ్లెస్సింగ్స్, స్పిరిచువల్ బ్లెస్సింగ్ లేక మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్. కనుక ఈ పరసంబంధమైన నిత్యత్వానికి చెందిన రక్షణాశీర్వాదాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఈ పరసంబంధమైన శాశ్వత కాలానికి సంబంధించిన ఆశీర్వాదాలన్నీ యేసుక్రీస్తు వారిలో దాచబడి ఉన్నాయి. కనుక ఎవరైతే క్రీస్తులోకి ప్రవేశిస్తారో, క్రీస్తునందు ఉంటారో, వారు ఆ ఆశీర్వాదాలన్నింటినీ పొందుకున్నవారుగా, స్వతంత్రించుకున్నవారుగా ఉంటారు. మరి ఆ విధంగా మరి మనం క్రీస్తునందు మరి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మరి ఆయన మనకు అనుగ్రహించినని మనం చదువుకున్నాం. కనుక మరి నీవు నేను క్రీస్తునందున్నావా, క్రీస్తుకు వెలపట్టి ఉన్నావా? క్రైస్తవ్యంలో ఉండి ఉండవచ్చు, వ్యక్తి విశ్వాసాలు కలిగి ఉండవచ్చు, మరి సమర్పణ కూడా కలిగి ఉండవచ్చు, మంచిదే. కానీ క్రీస్తుకు వెలపట ఆశీర్వాదం అనేది లేదు. సరే, క్రీస్తు యేసునందున్నాం. ఇక రెండవ మాట, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేశాను. భక్త పౌలు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసునందే మరి ఒక నియమం కూడా ఉందట. క్రీస్తునందున్న వారు రక్షణతో ఆశీర్వదించబడ్డారు. అందరూ పెట్టి దేవుణ్ణి స్తుతించాలి, స్తోత్రించాలి. అయితే క్రీస్తు యేసు ప్రభువులో మరి ఒక నియమం ఉన్నది. ఆ నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. జయ జీవితం, పాపపు శిక్ష నుంచి తప్పించబడటం, పాపపు శక్తి మీద దినదినం జయాన్ని పొందటం, ఆ పాపపు శక్తి నుంచి దినదినం విడుదల పొందటం, ఆ విధంగా నేను విడుదల పొందాను అని, ఈ నియమం కూడా క్రీస్తు యేసునందే ఉన్నది అని భక్త పౌలు సాక్ష్యమిచ్చాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ద్వారా పాప మరణముల నియమం నుండి ఆయన నన్ను విడిపించాడు అని ఈ విధంగా అంటూ మరి కింద విశదీకరించాడు. కింద మనం వచనాలు చదువుకున్నాం, విశదీకరించాడు. సరే, మూడవ నాలుగు వచనాల్లో మరి మనం యేసుక్రీస్తు ప్రభులు వారి శరీరం అందే పాపానికి శిక్ష విధించబడింది అని నాలుగవ వచనంలో మనం చదువుకున్నాం. ఆ తర్వాత రక్షించబడిన వారిలో మరి రెండు తరగతులకు చెందిన వారిగా ఉంటూ ఉన్నారు. శరీరానుసారులు, ఆత్మానుసారులు. రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మదేవుడు హృదయాంతరంగాల్లో నివాసం ఉంటాడు. ఆయన మరి విమోచన దినం వరకు కూడా రక్షింపబడిన దేవుని బిడ్డ హృదయంలోనే నివాసం ఉంటాడు. అయితే ఆయనకు లోబడాలి, ఆయనకు మరి తనను తాను లోబరుచుకోవాలి. లోబరుచుకున్నప్పుడు ఆత్మానుసారంగా నడుచుకోగలుగుతాడు. ఆయన శక్తినిస్తాడు, కృపనిస్తాడు. మరి రక్షించబడిన తర్వాత కూడా మనస్సు పైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం, ఒత్తిడి ఉంటుంది. రక్షించబడటానికి పూర్వం ఉన్నటువంటి శరీర స్వభావం, పాత స్వభావం, ఆదామీయ స్వభావం, ఆ స్వభావం ఒత్తిడి కూడా ఉంటుంది. అదే శరీరానుసారమైన మనస్సు లేక ఆత్మానుసారమైన మనస్సు. కనుక ఈ మనస్సు ఇప్పుడు పరిశుద్ధాత్మదేవునికి లోబడినప్పుడు ఆత్మానుసారమైన మనస్సు. అలా కాకుండా పాత స్వభావానికి లోబడితే శరీరానుసారమైన మనస్సు. కనుక రక్షించబడిన తర్వాత పోరాటం అనేది ఆరంభమవుతుంది. మరి ఈ పోరాటంలో మనం మరి ఆత్మీయంగా మెడకు కలిగిన వారమై ఎప్పటికప్పుడు మనల్ని మనం ఆత్మదేవునికి లోబరుచుకోవాలి, ఆత్మదేవునికి అప్పగించుకోవాలి, ఆత్మదేవుని స్వాధీనంలోనే మనం ఉండాలి. అలా ఉంటే మనం మరి జయ జీవితం జీవించగలుగుతాం.
గలతీలకు రాసిన పత్రికలో మరి చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. 17వ వచనం. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించుచున్నవి, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి, కనుక మీరేవి చేయ నిశ్చయించురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. 18వ వచనం. 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు. ఈ విధంగా మరి ఆ పోరాటం ఆరంభమవుతుంది. పరిశుద్ధాత్మదేవుడు ఎప్పటికప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఆయన జీవితాన్ని మన ముందుంచుతాడు, రక్షించబడిన వారి ముందుంచుతాడు. సరే, వీరికి పాత స్వభావం, రక్తంలో జీర్ణించుకుని ఉన్న పాత ప్రవృత్తి, పాత వైఖరి, పాత నడవడిక ఇవన్నీ ఉంటాయి. కనుక ఎప్పటికప్పుడు మరి వారు ఆత్మదేవునికి తమను తాము అప్పగించుకున్నట ద్వారా ఈ పాత స్వభావాన్ని చంపివేయాలి, విసర్జించాలి, మెలకు కలిగి ఉండాలి. లేకపోతే మరలా పాత జీవితమే జీవిస్తారు. రక్షించబడినప్పటికీ తద్వారా దేవునికి మహిమారాదు, ఇతరులకు ఏమాత్రం మాదిరికరంగా ఆశీర్వాదకరంగా జీవించలేరు. కనుక రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానము అయినది. 6వ వచనం. కానీ నీవు రక్షించబడ్డావా, క్రీస్తు యేసునందున్నావా, క్రీస్తు యేసుకు వేలపడనున్నావా, ఇది ఒక ప్రశ్న. రక్షించబడిన తర్వాత ఆత్మానుసారిగా ప్రభుని వెంబడిస్తూ ఉన్నావా, లేక శరీరానుసారిగా నీవు మరి జీవిస్తూ ఉన్నావా? రక్షణ బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నావు, మంచిది, కానీ శరీరానుసారంగానే జీవిస్తూ ఉన్నావు. అప్పుడు ఏం జరుగుద్ది? దేవుడిచ్చిన సమాధానాన్ని కోల్పోతావు, ఆ రక్షణానందాన్ని కోల్పోతావు. మరి నీ ద్వారా ప్రభుకి ఏమీ మహిమ కలగదు. అందరి విత్తం కాదు ప్రభు నిన్ను రక్షించుకుంది. నీవు మరి ఆత్మానుసారంగానే జీవించాలని ప్రభు నిన్ను రక్షించుకున్నాడు. 7వ వచనం. ఎలా ఎనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రమును లోబడ నేరదు. 8వ వచనం. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. కనుక రక్షించబడినప్పటికీ శరీర స్వభావం, శరీరానుసారమైన మనస్సు, పరిశుద్ధాత్మదేవునికి అవిధేయత, ఆత్మదేవునికి లోపరచుకోకుండా మరి తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే వారు సంతోషంగా, అంటే శరీర సంబంధమైన సంతోషం, లోక సంబంధమైన సంతోషం కలిగి ఉంటారు, కానీ వారు దేవుణ్ణి సంతోషపరచనేరరు అని మనం చదువుకున్నాం. దేవుని సంతోషపరచనేరరు, తమను తాము సంతోషపరచుకోవచ్చు. దేవుడిచ్చిన శాంతి దైవికమైన, పారమార్థికమైన, అలౌకికమైన ఆ శాంతి సంతోషాలని కోల్పోతాం. హ్యాపీనెస్ డిపెండ్స్ అపాన్ హ్యాపెనింగ్స్. కనుక సంబంధంగా ఆ తాత్కాలికమైన సంతోషం ఏదో వారు కలిగి ఉంటారు, వారి దేవుని సంతోషపరచ నేరరు అని మనం చదువుకున్నాం. మరి ఈ విధంగా ఈ పోరాటంలో విజయాన్ని పొందటానికి కావలసింది మరలా విశ్వాసమే. ఆ రక్షణతో ఆశీర్వదించిన ప్రభు, జీవం ఇచ్చిన ప్రభు సమృద్ధి అయిన జీవాన్ని కూడా ఇస్తాడు. అయితే ఆయన సన్నిధిలో కనిపెట్టాలి, ప్రార్థించాలి, ప్రభువా సమృద్ధి అయిన జీవాన్ని నాకు దయచేయి, నన్ను ఆత్మీయంగా బలపరచు, స్థిరపరచు, భద్రపరచు, నీ శక్తి నీవు, కృప నీవు, నేను ఆత్మానుసారంగానే నడుచుకోవాలి, శరీరానుసారంగా నడుచుకోకూడదు, అదే నా తీర్మానం. ఈ విధంగా గనక ఓ తీర్మానం కలిగి ప్రభువు లోపరుచుకుంటే, పరిశుద్ధాత్మ దేవునికి లోపరుచుకుంటే
అప్పుడు అది సాధ్యమవుతుంది. పదో వచనంలో క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. అంటే పాపానికి మీరు మృతులుగా ఎంచుకోవాలి. పాపం చేయడానికి నేను చనిపోయిన వాడిని, నేను మరి ప్రభువుకి దాసుడిని. ఒకప్పుడు పాపానికి దాసుడిగా ఉండేవాడిని, ఇప్పుడు నేను దేవునికి దాసుడిగా ఉంటూ ఉన్నాను. ఆ ప్రభు ఆత్మస్వరూపిగా నా యందు నివసిస్తూ ఉన్నాడు. ఆయన జయశాలి కనుక ఆయన బిడ్డనైన నేను కూడా జయ జీవితమే జీవించాలి అన్న తీర్మానం అన్న ఆకాంక్ష కనుక ఉంటే మరి అది సాధ్యమే అవుతుంది. ప్రభు సహాయపడతాడు. ఈ విధంగా అంటూ 13వ వచనంలో మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారు ఎందురు కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించేదరు. అది ఇది పరిష్కారం. కనుక మరి అనుదినం స్తుతి ఆరాధనతో ప్రార్థనతో దినాన్ని ఆరంభించుకుని అనుదిన భాగాన్ని చదువుకోవటం, ఆ దేవుని వాక్యాన్ని చదువుకుంటూ దేవుని స్వరాన్ని వినటం, ప్రార్థనలో దేవుని సన్నిధిలో కనిపెట్టడం, శక్తిని కృపని పొందుకోవటం, ఆ తర్వాత మెళకు కలిగి జీవించటం, ఆ విధంగా ఆత్మశక్తి చేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించేదరు. ఉదాహరణకు తెల్లవారుజామున 5 గంటలకు లేచి ప్రార్థన చేసుకోవాలని తీర్మానంతోనే రాత్రి 11:30కో వండుకున్నాం, 5 అవ్వగానే మెలకు వస్తుందా? ఆత్మదేవుడు అంటాడు మరి నువ్వు లేచి వెంటనే మోకరించి దేవుణ్ణి స్తుతించు, ఆరాధించు, ప్రార్థించు అని. శరీరం అంటుంది రాత్రి 11:30 అయిపోయింది, చాలా అలసిపోయి ఉన్నావు గనక ఇంకా కొంతసేపు, ఇంకొక 20 నిమిషాలు, ఇంకొక అరగంట ఇలాగే విశ్రాంతి తీసుకుని నిద్రించి ఆ తర్వాత లేవచ్చులే. ఈ విధంగా శరీరం ప్రేరేపిస్తుంది. ఇప్పుడు మరి శరీరానుసారమైన మనస్సు శరీర ప్రేరేపణకు లోబడుతుందా, ఆత్మదేవుని ప్రేరేపణకు లోబడుతుందా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆత్మదేవుడు మరలా మాట్లాడాడు, నువ్వు వెంటనే లేచి మోకరించి దేవుని స్తుతించు, ప్రార్థించు. శరీరం అంటూ ఉన్నది ఇంకా కొంత సమయం విశ్రాంతి తీసుకో, ఇంకా కొంత సమయం నిద్రించు అని. దేనికి మనల్ని మనం లోపరుచుకుంటాము, అవిశ్వాసి తనను తాను దేనికి లోపరుచుకుంటాడో దానిచే నడిపించబడతాడు, దేవుని స్తుతిస్తాడు ఆత్మానుసారంగా. అలా కాకుండా అలాగే పడుకునుంటే 5:30 అయింది, 5:30 అయింది, 5:40 అయింది, అలాగే పడుకునుంటే ఇప్పుడు శరీరానుసారంగా శరీర స్వభావం కలిగిన వారు శరీరానుసారంగా నడుచుకునేవారు తమను తాము సంతోషపరచుకుంటారు కానీ దేవుని సంతోషపరచనేరరు. ఆత్మచేత మరి ఆత్మశక్తి చేత శారీరక క్రియలను చంపిన ఎడల ఆత్మీయంగా జీవించారు. ఈ విధంగా మరి 14వ వచనం దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడిదురో వారందరూ దేవుని కుమారులయ్యిందురు, కుమార్తెలయ్యిందురు. ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉండాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి, ప్రవర్తించాలి, వ్యవహరించాలి. ఆయన చిత్తం ఏమిటో లేక ఆయన ఇష్టం ఏమిటో ఎరగాలి, ఆయన ఇష్టానికి మన ఇష్టాన్ని లోపరుచుకోవాలి. అలా కాకుండా నా ఇష్టాన్ని ఆయన నెరవేర్చాలి అని కోరేది అది సరైన ఆత్మీయ స్థితి కాదు. ఆయన యజమానుడు, రక్షించబడిన వారు ఆయనకు దాసులు, దాసురాండ్రు ఆయన ప్రభు. మరి ఆయన ప్రభువుగా హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. అలా కాకుండా నేను కోరింది ఆయన నాకు ఇవ్వాలి, నేను ప్రార్థన చేస్తాను, ఉపవాసం కూడా ఉంటాను, అలా విధంగా ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఆరంభించిన ఆ మొదటి అరగంటలోనే తెలియపరిచాడు, నువ్వు అడిగింది నా చిత్తంలో లేదు, నా చిత్తానికి వెలపటి ఉన్నది నువ్వు అడిగావు కనుక నువ్వు అడగొద్దు, ఇప్పుడు ఏం చేయాలి? అలా కాదు, నాకు ఇదే కావాలి, ఇది ఉంటే నాకు లోకంలో ఘనత, గుర్తింపు, గొప్పతనం, పొగడత కలుగుతాయి గనక నాకు ఇది కావాలి. అడుగుడు ఇవ్వబడినని నువ్వు మత్తయి సువార్త 7వ 7వ వచనంలో రాయించి పెట్టావు కదా ప్రభువా, మరి తప్పకుండా నువ్వు నాకు ఇచ్చి తీరాల్సిందేనని ప్రార్థిస్తూ వస్తే
అంటే దేవునికి అయిష్టలంగా దేవుని చిత్తానికి వెరపట ఉన్న వాటిని కోరుతూ ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా లక్ష్య పెట్టకుండా అప్పుడు ఆత్మదేవుడు మౌనం వహిస్తాడు. ఇక ఇది శరీరానుసారమైన ప్రార్థన, శరీరానుసారమైన ఉపవాసం. తమను తాము సంతోషపరచుకోవచ్చు కానీ దేవుని సంతోషపరచనేరరు, అది మంచిది కాదు, అది క్షేమాన్ని కలుగా చేయదు. అలా కాకుండా ఆయన ఇష్టమేమిటో ఆయన చిత్తమేమిటో ప్రార్థనలో ఎరిగి ఆయన ఇష్టానికి మన ఇష్టాన్ని లోపరుచుకోవాలి. అందునిమిత్తం ఆత్మశక్తి అవసరం. అందుకే ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడలా జీవించెదరు, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదరు, వారందరూ దేవుని కుమారులు అయ్యందరు, కుమార్తెలు అయ్యందరు. ఈ విధంగా మరి పరిశుద్ధాత్మ దేవునికి లోపరుచుకుని ఆయనకు మనల్ని మనం స్వాధీనపరచుకుని ఆయన చెప్పే ఆలోచన ప్రకారం మనం నడుచుకోవాలి. ఆయన ఏం చెప్తాడు, దైవ చిత్తాన్ని బట్టి ఆయనే చెప్తాడు. దేవునికి ఏది ఇష్టమో అదే ఆయన చెప్తాడు. చూడండి, యోహాను సువార్త 8:29 చదువుకుందాం. యోహాను శుభవార్త 8:29, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఎంత చక్కటి స్టేట్మెంట్! ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. అప్పుడు మాత్రమే ఆయన నీకు నాకు ఇమాన్యుయల్గా ఉంటాడు. అన్నదిన భాగం చదువుకునేట ద్వారా ఆయన చిత్తం ఏమిటో ఎరగాలి, ప్రార్థన ద్వారా ఆయన ఇష్టం ఏమిటో ఎరగాలి, ఆయన ఇష్టానికి మన ఇష్టాన్ని లోపరుచుకోవాలి. అదిగో అది ఆత్మసరంగా నడిపించబడటం. దేవుని ఆత్మచేత ఎందరో నడిపింపబడదురో ఆ జాబితాలో వస్తాం. అలా కాకుండా రక్షించబడి ఉండొచ్చు, భక్తి ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. మరి శరీరానుసారమైన మనసుతో నడిపింపబడుతూ ఉన్నప్పుడు అక్కడ మనం మరి పరిశుద్ధాత్మదేవుడు మౌనం వహిస్తాడు. మరి అక్కడ ఆత్మఫలము ఉండదు, దైవికమైన శాంతి సంతోషాలను కూడా మనం కోల్పోతాం. అది మనకు ఆత్మీయంగా క్షీణతను, ఒక విధంగా మరణాన్ని కలగజేస్తుంది, అది మంచిది కాదు. అందువల్ల మరి మనం అవివేచన కలిగిన వారంగా, మెలకు కలిగిన వారంగా మనం మరి ప్రభుని వెంబడించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. క్రీస్తుయేసు నన్నున్నావా, క్రీస్తుయేసుకు వెలపటున్నావా, మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఆత్మానుసారంగా నడుచుకుంటున్నావా, శరీరానుసారంగా నడుచుకుంటున్నావా, రెండవ ప్రశ్న. మరి ప్రభు చిత్తమైతే ప్రతి ఒక్కరూ క్రీస్తుయేసు నందే ఉండాలి, అంటే రక్షించబడి ఉండాలి. రెండవదిగా, రక్షించబడిన ప్రతి ఒక్కరూ ఆత్మానుసారులుగానే తన వెంబడించాలి, శరీరానుసారులుగా ఆయన వెంబడించలేరు. రక్షించుకునే వెనుక ఆయన ఉద్దేశం ప్రతి ఒక్కరు రక్షించబడిన తన బిడ్డలంతా ఆత్మానుసారంగా తను వెంబడించాలనే ఉద్దేశంతో ఆయన మరి రక్షించుకుంటున్నాడు. కనుక మరి ఈ విధంగా మరి ప్రభుని వెంబడించాలని మరి ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిందేవా, దయామయ్య, మరి యొక్క పర్యాయం ఈ సమయంలో మీ వాక్యం ద్వారా నాతో మాతో కూడా మీరు మాట్లాడినందుకు మీకు వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. క్రీస్తుయేసునందుండి ఆత్మానుసారంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలనే మీ చిత్తాన్ని బట్టి మేము మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి విన్నవారిలో రక్షణ లేని వారిని రక్షణ అనుభవంలోకి నడిపించండి. రక్షించబడి శరీరానుసారులుగా జీవిస్తూ నడుచుకుంటూ వ్యవహరిస్తూ ప్రవర్తిస్తూ ఉన్నవారికి కూడా చాలిన కృపనిచ్చి మీరు ఆరంభించిన మీ ఆత్మకార్యం లోతుగా బలంగా కొనసాగించడం ద్వారా ఆత్మానుసారులుగా మీరే మార్చవాలని కోరుతూ మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ నామాన్ని స్తుతించుకుంటూ ప్రార్థన ప్రభురక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.